టీడీపీలో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు. కాసేపట్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన కండుబా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఎస్సీబీ నాయుడు శ్రీకాళహస్తి నుంచి 150 కార్లతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రైట్ మొత్తంగా మరి కాసేపట్లో ఎస్సీబీ నాయుడు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, టీడీపీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు చేరుకున్నారు. ఆయన ప్రస్తుతంలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో గట్టి పట్టు ఉన్న నేతగా ఉన్నారు. ఆయన మరలా సొంత గూటికి టీడీపీకి చేరుకుంటున్నారు. అయితే ఈయన చేరికపై గతంలో ఇన్ఛార్జి కొంత ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన మీదట పార్టీలో కూడా కొంత చంద్రబాబు ప్రస్తుతానికి ఆ జాయినింగ్ని ఆపారు. తర్వాత ఆయనతో కూడా నచ్చజెప్పిన మీదట సుధీర్ రెడ్డి స్వయంగా ఎస్వి నాయుడిని ఆయన నివాసానికి వెళ్ళి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత కథ సుఖాంతమైంది. ఏదైతే ఎస్వి నాయుడు చేరికి చంద్రబాబు నిన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకని ముఖ్యమైన నేతలతో కలిసి ఆయన ఏదైతే చాలామంది వచ్చేవారు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన నేతలు దాదాపు 150 కార్ల భారీ ర్యాలీతో ఉదయం శ్రీకాళహస్తి నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితమే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. 4 గంటల 5 నిమిషాల ముహూర్తం ప్రకారం ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. అయితే సుధీర్ రెడ్డి అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు, ఆయన వస్తారా లేదనే ఒక టెన్షన్ అయితే ఆ కార్యకర్తలకు అందరికీ ఉంది. మరి కాసేపట్లో ఈ జాయినింగ్ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దికి టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాళహస్తి లాంటి ప్రాంతంలో టీడీపీ కొంత వీక్గా ఉంది. ఎందుకంటే సుధీర్ రెడ్డి గత కొంతకాలంగా కూడా స్థానికంగా ఉండటం లేదని సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలపై బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అందుకని ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతుంది. అయితే తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు మనతో ఉన్నారు నరసింహయాదవ్ గారు. ఎలా చూడాలండి, ఈరోజు ఎస్వి నాయుడు గారు చేరుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది, పార్టీకి ఏ విధమైన లాభం ఉంటుంది? ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు రాకను కూడా స్వాగతిస్తాను. ఇదే మరి చాలామంది మీరు చూశారు నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్యేలే రావడం జరిగింది. అంటే అందరి ఆకాంక్ష కూడా ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిపాలన రావాలి, మన బిడ్డల భవిష్యత్తు అంతా బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి. సుధీర్ రెడ్డి వ్యతిరేకించారు కదా ఎస్వి నాయుడు రాకని, ఎట్లా సమసిపోయినాయి వివాదాలని? లేదు లేదు, ఎప్పుడూ వ్యతిరేకించలా. సుధీర్ రెడ్డి వాళ్ళు వ్యతిరేకించింది ఏం లేదు. సుధీర్ రెడ్డి గారు అప్పుడు లేరు, వచ్చినాకనే అందరూ మాట్లాడుకొని సుధీర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి రమ్మని చెప్పింది. అలాంటిది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కాళహస్తిలో ఐక్యంగా పనిచేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుంది, ఎలాంటి సందేహం లేదు దాంట్లో. బలరాం, ఇక్కడ చూస్తూ ఉన్నాం అందరూ కూడా ఐక్యత రాగాలైతే ఆలపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో ఎస్వి నాయుడు టీడీపీ కండవా కప్పుకోబోతున్నారు. కాళహస్తి కావచ్చు, వెంకటగిరి కావచ్చు, సత్తివేడు ఆ 3 నియోజకవర్గాల్లో కూడా పట్టున్న ఎస్వి నాయుడు చేరిక ద్వారా టీడీపీ బలోపేతమైందని నేతలంతా కూడా చెప్తూ ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.